హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు చూశారు కదా, సూర్యోదయం అయింది. ఇప్పుడు 6:30 ఇలాగవుతుంది. బాగా ఎక్కువగా మాకు కనిపిస్తుంది సూర్యోదయం, ఉదయాన్నే మాకు కనిపిస్తుంటుంది. ఇదంతా కరోనా ఎఫెక్ట్ వల్ల అన్ని వీధులు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. లేకపోతే మేము చాలా 4 కిలోమీటర్ల వరకు వాకింగ్కి వెళ్ళే దీంట్లో వెళ్ళలేని స్థితిలో డాబా మీద ఉండవలసి వస్తుంది. అందరం కూడా అలాగ ఉండాలి. ఎవరి మట్టుగాలు నిరోధించుకోవడం వల్ల మనం వ్యాప్తి చెందకుండా చేయగలుగుతాము ఈ కరోనాని. అందుకోసం వాకింగ్ అవి డాబా మీద కానీ ఇంట్లో కానీ చేసుకోవడం చాలా మంచిది. ఏదో ఒక ఎక్సర్సైజ్ కంపల్సరిగా చేసుకోవాలి. అలాగ ఇంట్లో ఉండడం వల్ల మళ్ళీ మన హెల్త్కి ఎఫెక్ట్ వస్తుంది కదా ఎక్సర్సైజ్ లేకపోతే. అందుకోసమని ఇది చూశారు కదా, ఇది తూర్పు ఇటు సైడు. ఇటు మాకైతే సముద్రం ఉంది. ఇది విశాలక్షణాలు నేను తీస్తున్నాం కదా. ఇదిగోండి సముద్రం అటు సైడు తూర్పు వైపు. ఇటు దక్షిణం వైపు ఏమో కైలాసగిరి కొండ. ఇది కైలాసగిరి కొండ. చూసారా వీధులంతా ఎంతో రద్దీగా ఉదయం ఉంటుంది. మార్నింగ్ కానీ సిమ్మోర్గా ఉంది. ఎవరు ఎక్కువగా బయటికి తిరగడం లేదు. ఇదిగోండి పిల్లలు అక్కడ చూసారు, అందరు వాకింగ్ యోగాలు అవి చేసుకుంటున్నారు. అందరూ డాబాల మీద వాటి మీద ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. కైలాసగిరి కొండ ఇది. ఇటు సైడు మాకు హనుమంతవాక హైవే, అలాగే సింహాచలం రోడ్డు కూడా అటు హెల్త్ సిటీ అన్నీ ఉంటాయి. మా వారు ఇగో మా అబ్బాయి వీళ్ళు కూడా డాబా మీదే వాకింగ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అందరికి కూడా. అలాగని బయటికి వెళ్ళకండి ఎవరును. డాబా మీద చేయడం చాలా మంచిది. డాబా అవైలబుల్ లేని వాళ్ళు ఇంట్లోనే అలా జస్ట్ ఏదో ఒక యోగాలాగా ఎక్సర్సైజ్లాగా ఉత్తుకుత్తునే మనం చేతులు తిప్పినా కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. అలా కదలకుండా కూర్చోకుండా ఉండాలి. కదలకుండా ఉండకూడదు. ఇటు మాకు ఉత్తరానికి దీన్ని సీతకొండ అంటారు. అదే విశాఖ వ్యాలీ, ఆ కొండ అవతలే ఉంది. విశాఖ వ్యాలీ స్కూల్ అంటారు కదా అది. చూశారు కదా అంతా రోడ్లు అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరం కూడా ఏంటి చాలా ఇబ్బందిగా ఉంది, ఇంట్లో ఉండలేము అన్న పరిస్థితిలోనే ఉన్నాము. కాకపోతే మనం అందరం ఇంట్లో ఉండడం వల్ల ఆ వైరస్ని కొంత నిరోధించగలమని చెప్తున్నారు కాబట్టి మనం అందరం దాన్ని పాటించాలి, మన వంతు కూడా చేయాలి. దీనివల్ల మన హెల్త్, మన కుటుంబం హెల్త్ అన్నీ కూడా బాగుంటాయి కదా. ఎప్పుడు ఎలాగ ఏ రూపమైన వైరస్ వస్తుందో మనకు తెలియదు. అందుకోసం మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ అందరూ ఇంట్లోనే ఉండండి వీలైనంత వరకు. ఏదో మెడిసిన్ ఏదో ఒకటి అవసరమైనప్పుడే బయటికి వెళ్ళాలి. అక్కడ చిన్న షాప్ ఉంది మా వీధిలో, అక్కడ కూడా చూసారా దూరం దూరంగా 3-4 ఉంటున్నారు, ఎక్కువ ఉండట్లేదు. అది 1 గంట వరకే ఉంటుంది. మార్నింగ్ అయ్యేసరికి చాలామంది మా విశాలక్ష రోడ్లో వాకింగ్లకి అటుకి వెళ్తారు. అయినా సరే ఎవరు వెళ్ళట్లేదు, ఇంట్లోనే డాబాల మీద అటు ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. అలాగే మీరందరూ కూడా, మా వ్యూవర్స్ అందరూ కూడా ఇంట్లోనే ఉండాలని నేను కోరుతున్నాను, ఆశిస్తున్నాను. కొంచెం మనం బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులే ఉండాలి అని అనుకోక్కర్లేదు. మన ఇంట్లో అవైలబుల్గా మనకు ఉన్న కర్చీఫ్సే వాడుకుంటూ బయట నుండి వచ్చాక కొంచెం సర్ఫ్ వాటర్లో ఉతికేసుకొని మళ్ళీ ఎండబెట్టుకొని వాడుకోవడం చాలా మంచిది. అలా చేయండి. కొంచెం స్పీడ్గా నడండి, బాగుంటుంది. మనకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది, యాక్టివ్నెస్ వస్తుంది మనకి ఇంట్లో ఉండడం వల్ల. చాలామంది డిమ్గా ఉండేటట్టు ఫీల్ అవుతున్నారు. కొంచెం యాక్టివ్గా ఉండడానికి ఇలాగ చేయండి. డాబా లేని వాళ్ళు ఇంట్లోనే ఇలా చేతులు పెట్టుకొని ఏదో ఒక ఎక్సర్సైజ్ ఇలా చేసుకోవచ్చు.
చేయడం తప్పలేదు కదా. ఏదో లైట్గా మంచి ఆహారం కొంచెం కొంచెం మన ఇంట్లో ఏవి అవైలబుల్ అయితే అవే తింటూ ఉండండి. బయట ఫుడ్ ఏవి తినకండి, బయట దొరకట్లేదు. ఇటు మా కైలాసగిరి కొండ ఉంది కదా దక్షిణానికి, ఇటు పడమర వైపు సింహాచలం హెల్త్ సిటీ అన్నీ ఉన్నాయి అపోలో ఇవన్నీ. దాని పక్కనే మాకు విమ్స్ ఇక్కడ ఉంది. విమ్స్ ఉండడం వల్ల దానిలోనే ఇప్పుడు క్వారంటైన్గా రూమ్స్ అన్నీ తయారు చేస్తున్నారు. విదేశీయులు నుండి వచ్చిన వాళ్ళందరూ అక్కడి నుంచి అక్కడ నుండి విశాఖ అమెరికా దేశం ఇందులో ఫారినర్స్ వాళ్ళ నుంచి తర్వాత పై దేశస్తుల నుంచారు విదేశీయుల్ని. వాళ్ళని మళ్ళీ ఆంధ్ర మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేసి బాగా ఎక్కువ పాజిటివ్ కేసు ఉన్నారు దీనికి కాబట్టి ఇక్కడ అన్ని రూమ్స్ తయారు చేయాలని ఒక విశాఖ చెస్ట్ హాస్పిటల్ ఉంది. దాంట్లోనే చాలావన్నీ పెరుగుతున్నాయి కదా కేసులు, దానివల్ల ఈ మా దగ్గరే ఉంది రిమ్స్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ల మాకు. దాంట్లో అన్నీ కూడా క్వారంటైన్ లాగా అన్నీ అవైలబుల్గా ఉండేటట్టు వాళ్ళకి రూమ్స్ బెడ్స్ అన్నీ తయారు చేశారు. 2 రోజులు అవుతుంది. అందువల్ల ఇంత జాగ్రత్త మన కోసం మన ప్రభుత్వం ప్రజలు అందరం కూడా దీనికి సహకరించాలి. ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మన కోసం మన కుటుంబానికి మన ఇప్పుడు ఎక్కడో ఇటలీలో వాళ్ళు చనిపోయారన్నా కూడా మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆలు మనం అని వేరు లేదు, అందరం ఒకటన్నట్టు అయిపోతుంది. అందువల్ల ఎవరు కేసులు పెరగకుండా చూడాలన్న ఆతృత మన బాధ్యత కూడా అది. అది అందరికీ కలిగి ఉన్నాం కాబట్టి మనం ఇల్లు వదలకుండా దీన్ని వీలైనంత వరకు మనం 21 రోజు అంటున్నారు కాబట్టి 1 ఏప్రిల్ 14 వరకు అంటున్నారు. అంతవరకైనా కనీసం మనం గట్టిగా ఉంటే ఆ కేసులు బట్టి మనకి మళ్ళీ 2 నెలల వరకు కూడా ఇది జరుగుతుంది అంటున్నారు ఈ కర్ఫ్యూలాగా. ఇంకా అది మరీ స్ట్రిక్ట్గా కూడా జరగకపోవచ్చు, ఎందుకంటే మనం ఉండే జాగ్రత్తలు బట్టే అది ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది. అది మీ వీడియో మీరు విన్నందుకు. శ్వాసకోశ సంబంధించిన ఎక్సర్సైజులు కాబట్టి కొంచెం బీతింగ్ ఎక్సర్సైజులు మనకి అందరికీ ఇప్పుడు నెట్లో అవైలబుల్గా ఉన్నాయి కదా, ఉన్నాయి చూస్తున్నాం అందరం, కానీ పాటించాలి ఇప్పుడు మాత్రం. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం ముందు నీళ్ళు తాగే ముందు టీ తాగే ముందు కొంచెం సేపు ఇలా చేసుకొని బీతింగ్ ఎక్సర్సైజులు కొంచెం మెడ తిప్పినట్టు ఇవి ఆ ఎక్సర్సైజులు అన్నీ కూడా చేసుకుంటే మనకు బాగుంటుంది. బీతింగ్ కొంచెం మంచిగా ఉండాలంటే మాత్రం బీతింగ్ ఎక్సర్సైజులు ఈ టైంలో మనం చేయాలి. ఇది ఈజీయే కదా, ఎక్కువ ప్లేస్ అక్కర్లేదు, ఒకే దగ్గర కూర్చొని భ్రమరం అలోమ విలోమ ఏవైనా సరే నాసులతోటి బీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది. అందరూ చేయాలని ఆశిస్తున్నాను. నేనైతే మాత్రం మేము ఇంచుమించు చేస్తున్నాము. మామూలుగా ఎప్పుడు చేస్తాం కానీ మరి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేయాలనే ఉద్దేశంతో ఇలా చెప్పడం జరుగుతుంది. Thank you.
కొంచెం మనకి స్పాన్ లైట్స్ ఇవన్నీ వస్తాయి. అందరూ ఇప్పుడు టీవీలు కంప్యూటర్ తీసుకొని పడుకొని చూడటం, ఇంట్లో కూర్చొని ఉండడం వల్ల ఈ మెడ నొప్పులు, ఈ సైడ్ నుంచి ఎన్నో ఈ భుజాలు నొప్పులు వస్తాయి. వాటి కోసం లైట్గా మెడ ఎక్సర్సైజ్లు ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల ఈ థైరాయిడ్ ఇదంతా బాగా యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మనకు మెడ నొప్పులు రాకుండా ఉంటాయి. ఇలాగా ఒక 10 సార్లు చేయండి. ఇది చేసిన తర్వాత ఇలాగా లెఫ్ట్కి స్లోగా మెడకి ఇలాగా మళ్ళీ తిన్నగా పెట్టి మళ్ళీ రైట్ మళ్ళీ లెఫ్ట్ స్ట్రైట్గా పెట్టాక లెఫ్ట్ ఇలాగా చూసారు ఇలాగా నిలబడి చేసుకోవచ్చు, కూర్చొని కూడా చేసుకోవచ్చు. మీరు ఎన్ని చేయగలుస్తాను, 10 అవనియండి, 20 అవనియండి, ఇవన్నీ ఒక అరగంట పెట్టుకోండి వర్క్ అన్ని డిమాండ్. తర్వాత స్లోగా ఇలాగా రైట్ ఈ రైట్ నుండి ఒక 5, ఇలాగా లెఫ్ట్ నుండి ఒక 5 ముందు. తర్వాత మీరు ఎన్ని చేయగలిస్తే ఒక 20 కానీ 40 కానీ ఎన్నైనా చేయొచ్చు. తర్వాత భుజాలు కూడా మనం ఈ రెండు ఇలా కలాలి, అప్పుడే మనకి మెడ నొప్పులు అవి తగ్గుతాయి. ఇలాగా ఇలా చేయండి. అలాగే రివర్స్ కూడా ఇలా మీదకెత్తి రెండు హ్యాండ్స్ కొంచెం కలిసినట్టు ఉంటే బాగుంటుంది. ఇలా చేయండి. ఇవన్నీ చేయడం వల్ల మనకు మెడ నొప్పులు అవి తగ్గుతాయి. నడుములు అవి కూడా ఉన్నాయి కదా ఎక్సర్సైజ్లు. ముందు కనీసం మనం ఎక్కువ ఇంట్లో కూర్చొనే ఉంటాం కాబట్టి ఇలా చేయడం చాలా మంచిది. ఇలా చేస్తూ ఉండండి. అయినా ఈవినింగ్ మార్నింగ్ కూడా రెగ్యులర్గా డాబా మీద చేస్తుంటారు. ఈ కరోనాని బయటికి వెళ్ళవద్దు అని చెప్పేటారు అప్పటి నుంచి. అలా సూర్యుని నమస్కరిస్తూ సూర్య నమస్కారాలలాగా వాకింగ్ రెగ్యులర్గా చేస్తుంటారు. అలాగే మా విశాలక్షణలో చాలామంది డాబా మీద పిల్లలు స్కిప్పింగ్ ఇవన్నీ చేసుకుంటున్నారు. ఇంకా తప్పదు, అందరం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అలా చేయడం వల్ల చాలా మంచిది. మనకు మైండ్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. అలాగే చూడండి, మనందరం ఇంట్లో ఉండండి అంటేనే మనకు చిరాకు అనిపించి మనం ఏదో కొంతమంది పెద్ద హీరోల కాలర్ ఎగరేసి అబ్బాయిలు అవనియండి పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నామని బైకుల మీద ఆటల మీద తిరుగుతున్నారు. అది చాలా తప్పు. మన కోసం మనకి ఇంట్లో ఉండమంటేనే కష్టంగా ఉంది. బయటకు వెళ్ళి ఏ మనిషిని ముడితే ఏ జబ్బు వస్తుంది అన్నట్టు ఉన్న స్థితిలో కూడా పోలీసు శాఖ మనకి ఎంతో రుణపడి ఉన్నారు. వాళ్ళు మనం రుణపడి ఉన్నాం వాళ్ళకి, మనకు చేసిన సేవకి. వాళ్ళు రోడ్ల మీద మన కోసం ఎండనక వానం కాసుకొని మనల్ని నిరోధించడం జరుగుతుంది. రైతు బజార్లో కానీ బజార్లో కూడా చాలామంది దగ్గర ఉంటున్నారు, టీవీలో అట్లా చూస్తున్నాను. మేమైతే బయటికి వెళ్ళట్లేదు, మన బాధ్యత మనకు ఉంది కాబట్టి బాధ్యతను పాటించాలి. అలాగే పోలీస్ స్టేట్ అవనండి, డాక్టర్స్కి అయితే మరి ఇంక మనం థ్యాంక్స్ చెప్పడానికి కూడా చాలదు. ఏ విధంగా కూడా మనం వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేము. నర్సులు కూడా, ఒక నర్సు అయితే వీడియో పెట్టారు మనకు వాట్సాప్లు అన్నిట్లు వచ్చాయి. తను తన పిల్లల్ని కూడా టచ్ చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను. ఎంత నా డ్యూటీ అయ్యాక నేను ఇంటికి వచ్చాక నేను వేరేగా పెరట్ నుండి వస్తాను, అంత డ్రెస్సులు ఇప్పేసి నేను స్నానం చేసి బట్టలు ఉతికి వచ్చినా ఇంట్లో నా పిల్లలకి నేను 6-8 అడుగుల దూరంలో ఉంటున్నాను, నా పిల్లలకి హగ్గు చేసుకోలేకపోతున్నానని తను చాలా బాధపడి పెట్టాను. ఆ అవకాశం మీకు ఉంది, ఇంట్లోనే ఉండమంటున్నారు కాబట్టి మీ ఫ్యామిలీతో మీరు ఏదో ఒక పిల్లలకి హౌసీలో ఏదో ఒక ఆటలు చేయించి ఏదో ఒకటి చేసి మీ పిల్లలతో మీరు నడపండి, మీ ఫ్యామిలీతో మీరు ఉండండి, నాకు అవకాశం లేదు అనేసి ఆవిడ చాలా బాధపడుతూ మనం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో తను ఎంత కష్టపడి పాజిటివ్ పేషెంట్ దగ్గర చేసి సర్వీస్ చేసిన నర్స్ తను మన కోసం వీడియో పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకు, అందరూ మనందరం ఒకటే అన్న భావంతో ఆవిడ తను పెట్టారు. అందు మనం ఆ భావాన్ని ఉపయోగించుకొని అదే మనస్తత్వంతో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం శానిటరీ రోడ్లు తుడుస్తున్నారు, ఎంత మున్సిపాలిటీ వాళ్ళు మనకు ఎంత జీవీఎంసీ వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా మనందరం కృతజ్ఞతగా ఉండాలి. అలాగే డాక్టర్స్, పోలీసులు, ఇంకా ఆశా వర్కర్లు, పారామెడికల్ అందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు. వాలంటీర్స్ ఈ మధ్యన జాబులు తీశారు కానీ వాళ్ళు కూడా బాగా వర్క్ వర్క్ చెప్తున్నారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మనకి సర్వే చేస్తున్నారు. మనకు వీలైనంత వరకు మనందరం న్యూస్ని వాళ్ళకి చెప్పుదాం, దానివల్ల మనకి లాభం ఉంటుంది, మన దేశానికి రాష్ట్రానికి కూడా లాభం చేయించిన వాళ్ళు అవుతాము.
ఇలా మనం అందరికి కూడా ప్రొద్దుగా ఉండడము అంటే మనం ఇంట్లో కదలకుండా ఉండడమే, అదే వాళ్ళకి మనం ఇచ్చిన గిఫ్ట్. దానివల్ల మన అందరికి కూడా ఆ లోపు ద్వారా మంచి గిఫ్ట్గా మన ఆరోగ్యాలు ఎంతలు బాగుంటాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీరు చూసినందుకు విన్నందుకు చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.